హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకడం. నేను మీ ప్రసాద్. పవన్ని ఓడించడానికి అన్ని అస్త్రాలు వైసీపీ ఉపయోగిస్తుందా? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అది వాస్తవమేనేమో అని అనుకోవచ్చు. ఏంటి అంటే, తాజాగా నిన్ననే సో ఏదైతే కాపు సంక్షేమ సేన అని స్థాపించారో హరిరామ జోగయ్య గారు, సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు, ఆయన కుమారుడైనటువంటి చేగుండి సూర్యప్రకాష్, ఆయన నిన్న వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సాధారణంగా సూర్యప్రకాష్ అంటే ఎవరికి తెలీదు, ఎవరు కూడా అంత నోటెడ్ పర్సన్ కాదు. పోనీ ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి అసెట్ కాదు, వెళ్ళిపోయినందువల్ల ఇంకో పార్టీకి నష్టమో ఉండదు. కాకపోతే హరిరామ జోగయ్య గారి కుమారుడు కాబట్టి, పైగా కాపు సంక్షేమ సేన అని పెట్టారు కదా, సో దానికి సంబంధించి ఇది కీలకం కాబోతూ ఉంది. ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి అంటే, ఆయనకు ప్రాధాన్యత ఇచ్చి, ఏది మన సూర్యప్రకాష్కి పవన్ కళ్యాణ్ గారు ప్రాధాన్యత ఇచ్చి ఆ చంటకి ఇన్ఛార్జ్గా పెట్టి 4 సంవత్సరాల నుంచి ఉన్నారు, అంతవరకు బాగానే ఉంది. ఇటీవల ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి ఈ జనసేనకు సంబంధించిన లేఖలో హరిరామ జోగయ్య గారు పదే పదే రాస్తా, ఆయన మొదటి నుంచి కూడా చెబుతుంది ఏంటి, 60 నుంచి 70 స్థానాలని, కాపులని, బీసీలని, అణగారిన వర్గాలని, సరే వీళ్ళందరికీ అధికారం రావట్లేదు అని పవన్ కళ్యాణ్ గారు పోరాడుతున్నారు అని అంతవరకు బాగానే ఉంది. కానీ ఈయన లేఖలు రాసేసి 60 నుంచి 70 స్థానాలు కావాలి, 70 నుంచి 80 స్థానాలు కావాలి, లేదా తమాషా ప్రకారం రావాలి, ఈ ప్రకారంగా రావాలి అని చెప్పేసి లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు అసలు వాస్తవాలు ఏంటి, అది ఇది అని చెప్పేసి, గ్రౌండ్ రియాలిటీ ఏంటి అని చెప్పేసి, 24 సీట్లు తీసుకోవడానికి గల కారణం ఏంటి అని దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా మొన్న ఇచ్చారు కదా, ఏది తాడేపల్లిగూడెలో. సో మరి ఆ తర్వాత ఏమి జరిగిందో ఏమో తెలియదు, కానీ మరి నిన్న ఈ వ్యక్తి అందులో జాయిన్ అయ్యారు, సూర్యప్రకాష్ గారు. సరే జాయిన్ అయితే జాయిన్ అయ్యారు, కానీ ఇక్కడ ఆరోపణలు చేస్తున్నారు చూసారు. పైగా ఒక రాజకీయ పార్టీని ఇంకో రాజకీయ పార్టీకి ఓ వ్యక్తి మారడం వేరు, కాపు సంక్షేమ సేన అని పెడతాం, మరి కాపులందరూ ఐక్యత అని చెప్పేసి కులం పేరు మీద కొన్ని సంఘాలు పెడతారు కదా, వాళ్ళకి ఆ రైట్స్ ఉండవు. మీరు కాపులందరూ ఐక్యంగా ఉండాలి అని పోరాడే వాళ్ళలో ఉన్నామంటారు కదా, మరి అటువంటిప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎదురుగా ఎందుకుంటున్నారు? మీ కమ్యూనిటీలో నుంచి ఒక వ్యక్తి వస్తే ఎవరైనా సపోర్ట్ చేయాలనే భావన కదా ఏ కుల సంఘాలైనా కానీ. మరి అటువంటిది ఎక్కడా లేని దౌర్భాగ్యం అంతా కూడా కాపుల్లోనే ఎందుకు వస్తుంది? అసలు సంఘం పెట్టారు లేకపోతే ఒక వ్యక్తి ఉన్నాడనగానే అరే ఆ మనిషి మీద చేసే దోషణలు, వ్యక్తిత్వ హననాలు బయట వ్యక్తులు కూడా కాదు, బయట కమ్యూనిటీలే కాదు, సొంత కమ్యూనిటీలోనే ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. సో అదేమిటి అంటే, వల్లమాలిన ప్రేమ వంగవీడి రంగాగారి మీద చూపిస్తారు. మరి వంగవీడి రంగాగారు పాపం ఆయన దురదృష్టవశాత్తు అలా మరణించిన ఇప్పటికీ ఆయన అలాగే కొలువైపోయి జనాలందరూ మనసులో మదిలో నిలిచిపోయారు. బహుశా ఆయన కూడా బ్రతికుంటే ఇప్పటికీ ఈ విధంగానే ఉండేదేమో ఏంటో కానీ నాకు అర్థం కావట్లే. అయితే ఇప్పుడు ఈ విషయం పైన ఎందుకు ఇంత ఇదిగా మాట్లాడవలసి వస్తుంది అంటే, సో ఇక్కడ కాపుల కోసం పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టాలి, అది క్లియరు. ఆయన మొట్టమొదటిగా 2014 పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజునే చెప్పారు. కానీ కాపులు ఓన్ చేసుకుంటే కాపులతో పాటు మిగిలిన కమ్యూనిటీస్ అందరికీ దగ్గర అవ్వాలి అనేది తన యొక్క ఉద్దేశం. సో దానికి సంబంధించిన దాంట్లో మీరు కాపులని అవమానపరుస్తున్నారు, ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. సరే ఇప్పుడు 24 సీట్ల పైన అనేక రకాలైన విమర్శలు కూడా పవన్ కళ్యాణ్ గారిపైన కురిపించారు. బాగుంది, ఈ 10 సంవత్సరాల్లో ఎవడైనా సరే 1 కోటి రూపాయలు ఇచ్చి పార్టీ ఫండ్ కింద మీరు నడిపించండి అని అన్నారా? ఇవ్వలేదు. ఆయన సినిమాలు చేసుకుంటూ, ఆయన ఫైనాన్షియల్ క్రైసిస్ని ఎదుర్కొంటూ ఆయన చేసుకుంటూ వచ్చారు. సరే ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు ఎవరైతే వైసీపీలో జాయిన్ అయ్యారో, మరి కాపులకి అంత ప్రాధాన్యత ఇచ్చి ముఖ్యమంత్రి పదవులు సీట్ షేరింగ్ ఏమైనా ఇస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇస్తే తప్పులేదు, బ్రహ్మాండంగా అసలు సీఎం షేరింగ్ ఇస్తాను అంటే ఇప్పుడు ఆయన హరిరామ జోగయ్య గారి కుమారుడికి ప్రతి ఒక్కరు ఆనందిస్తారు. అరే మన కాపు సోదరుడికి ఈ విధంగా వస్తుంది, ఆ విధంగా వస్తుంది, కాపులందరూ సపోర్ట్ చేసుకుంటారు. మరి అక్కడేం రావట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కదా, మరి ఆ విధంగా ఉన్నప్పుడు ఏ విధంగా పాసిబిలిటీ ఉంటుంది? ఓ ప్రక్కనేమో ఆ కమ్యూనిటీ నుంచి ఎవరైనా రిప్రజెంట్ చేస్తుంటే సపోర్ట్ చేయరు, పైగా పలసన భరుస్తారు. వేరే వాళ్ళకేమో మళ్ళీ వెళ్ళి జై అని కొడుతూ ఉంటారు. పోనీ అక్కడ ఏమైనా సీఎం షేరింగ్ వస్తుందా, తగిన ప్రాధాన్యత ఉంటుందా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో నిమ్మకాయల చినరాజు ఉండగా హోంమినిస్టర్గా ఉన్నారు, వైసీపీలో ఉండగా హోంమినిస్టర్ ఎవరు? ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన. సరే ఏ సామాజిక వర్గం అనేది పక్కన పెడితే, అసలు ఆ పదవి అలంకరణ ప్రాయమైనా పవర్స్ ఏమైనా ఉన్నాయా, ఇవి ఎప్పుడైనా ఆలోచించారా? వైసీపీలో పవర్ఫుల్ వ్యక్తి ఎవరు? సరే ముఖ్యమంత్రి గారు పవర్ఫుల్, దాని తర్వాత ఎవరు? క్యాబినెట్లో ఒకరి పేరు చెప్పండి,
ఒకే ఒక పేరు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ప్రభుత్వ సలహాదారులు. వాళ్ళు కాకుండా హోమ్ మినిస్టర్ పవర్ఫుల్ అనో, రెవెన్యూ శాఖ బ్రహ్మాండంగా ఉందనో, హెల్త్ మినిస్టర్ సూపర్ అనో, లేకపోతే ఇంకొకరు సూపర్ అనో, ఏ ఒక్కరి పేరు అని చెప్పండి, ఉచ్చరించండి, ఉచ్చరించలేరు. అట్లా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం పవన్ కళ్యాణ్ గారిని ఆరోపణలు చేసి ఆ విధంగా చేస్తారు, ఈ విధంగా చేస్తారు అని చెప్పేసి జన సైనికులు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఎవరైనా పార్టీలు మారచ్చు, ఏదైనా చేయొచ్చు. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే మరలా ఇప్పుడు ఇంకొకటి ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తే అదే నియోజకవర్గంలో మరి కాపు నేత అయినటువంటి ముద్రగడ పద్మనాభం గారిని కూడా పోటీ చేయించాలి, లేదా ఆయన వారసులైనా పోటీ చేయించాలి ఆయనకు ఆపోజిట్గా అనుకుంటున్నారట. ఇవి మళ్ళీ స్పెక్యులేషన్స్. సో ఒకవేళ అదే వాస్తవమైతే ఇక కాపుల్లో ఉన్న ఐక్యత తారాస్థాయికి చేరినట్టే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలి అని ఏ కమ్మవాడు పోటీ చేయడు, లేదా నారా లోకేష్ గారిని ఓడించాలని ఏ కమ్మవాడు పోటీ చేయడు, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని ఏ రెడ్డి కంకణం కట్టుకొని కూర్చోడు. కానీ ఇక్కడ మాత్రం సామాజిక వర్గాన్ని పలచన పెట్టాలా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీ గేటును కూడా తాకనియకూడదు, ఇదే లక్ష్యంగా పెట్టుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వస్తే నష్టం ఎవరికి? ఎవరికి నష్టపడుతుందా? ఖచ్చితంగా ఎవరెవరైతే అవినీతి రాజకీయాలు చేస్తారో వాళ్ళకి నష్టం జరుగుతుంది, ప్రజలకి ఉపయోగం జరుగుతూ ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ లాంటి వాడిని మాత్రం అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వరు. కానీ బండబూతులు తిడతా ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా రావచ్చు, రావచ్చు, ఖచ్చితంగా రావచ్చు అసెంబ్లీకి. పార్లమెంట్లోనే బ్రహ్మాండంగా ఏదైనా చూపించే వాళ్ళకి కావచ్చు, ఏదైనా మాట్లాడేవాళ్ళు పార్లమెంట్లో ఉండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ లాంటి వాడు మాత్రం అసెంబ్లీ గేటు తాకనియకూడదు. అదేమిటంటే చాలా గొప్పగా అడుగుతూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు తాకనియమని చెప్పేసి. ఆయన జైలు గోడలు కూడా టచ్ చేయలేదు, అది కూడా గుర్తుంచుకోండి. జైలు జీవితానికి ఎప్పుడు అనిపించలే, ఆయన మీద ఒక కేసు కూడా లేదు, అవినీతి కేసు, అంత స్వచ్ఛందంగా ఉన్న క్యాండిడేటు. సో ఆయన అసెంబ్లీకి వెళ్ళకపోతే ఖచ్చితంగా ప్రజలకే నష్టం. అది ఆయన జైలుకి వెళ్ళి వచ్చాడు అనుకోండి, అప్పుడు వెళ్ళలేము. ఒకవేళ ఆ క్వాలిఫికేషన్ లేకుండా ఉండటమే ఆయనకి ఇబ్బంది అయిపోయిందేమో. ఇప్పుడు అట్లాగే ఉంది, జైలు జీవితం అనిపించి వచ్చారా, మీకు పాస్, పాస్ కూడా కాదు డిస్టింక్షన్, మీకు బ్రహ్మాండంగా పదవి ఖాయం. అట్లాగే ఉంది మన రాజకీయాలు, ప్రజల నాడులు పట్టి చూస్తూ ఉంటాయి. అదేవిధంగా డబ్బు రాజకీయం వద్దు, కుల రాజకీయం వద్దు, స్వచ్ఛందంగా ప్రజాసేవ చేద్దాము, రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని అంటే మాత్రం వాళ్ళని గెలిపించరు. అంతేలే, రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారిని ఓడించారు, ఇంక వీళ్ళందరూ పెద్ద లెక్కే ఉంది. సో మొత్తం మీద అయితే ఏదైనా ప్రజలకి మంచి జరగాలి అని కోరుకునే నాయకులు, అంటే నేను ఒక పవన్ కళ్యాణ్ గారు అని అంటలా, ఎవరైనా సరే అవినీతి రహిత రాజ్యాన్ని తీసుకొస్తాను, అదేవిధంగా ప్రజలందరూ కూడా బాగుండాలి, ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ ఇది గుర్తుంచుకోండి. ఖచ్చితంగా పోలీస్ శాఖ వారు ఏ పార్టీ ఇన్ఫ్లుయెన్స్, అంటే అధికారంలో ఉన్న పార్టీకి కొమ్ము కాసేలాగా కాకుండా న్యాయం చట్టం వాళ్ళు కరెక్ట్గా చేసుకునేలాగా ఏ ప్రభుత్వం అయితే మరి పరిపాలిస్తుందో అట్లాంటి వారికి ఓటేయాలి అని చెప్పేసి నేను చెప్తాను. మొత్తం మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఓటమి పాలు చేయాలి, అసెంబ్లీకి వెళ్ళనీయకూడదు అని చెప్పేసి అన్ని అస్త్రాలు వాడుతున్నారు. మరి చూద్దాం అది ఏ మేరకు సాధ్యపడుతుందా ఏంటా అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం అంత సాధ్యమా అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.